తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బతికించాలని ప్రజలు ఎదురు చూస్తుంటే ఆ పార్టీ నాయకులే సీనియర్ల పేరుతో దాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని చంపాలని చూస్తున్నారు దాంట్లో బట్టి విక్రమార్క నెంబర్ వన్ కోవర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మాజీ సిఎల్పి లీడర్గా ఉంటూ ఆయన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నాడు ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే పని అవతల పార్టీకి ఉపయోగపడే పనే చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే పనులంటే అంటే రీసెంట్లీ ఐదారు గురితో కలిసి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసి ప్రధానంగా మూడు సందర్భాలలో కోటిగా పనిచేసి నేను ఒకటి అసెంబ్లీ సమావేశాలు సీరియస్గా ప్ర అధికార పక్షాన్ని ఇరుకునబెట్టేటట్టుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాడి చేయాలని ఒకవైపు వ్యూహరచన చేస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి బట్టి విక్రమార్క కేటీఆర్ను కలిశారు అదే అసెంబ్లీ హాల్లో ఇకలు పక్కపక్కలు అవన్నీ వీడియోలతో సహా బయటకు వచ్చినాయి నెంబర్ వన్ అనుభవం రెండోది హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈటల రాజేంద్ర ఎన్నికను ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ తీసుకొని ఎట్లనైనా గెలవాలని ఆ ప్రయత్నం చేసి ఆ సమయంలో దళిత బంధాన్ని పెట్టింది ఆ దళిత బంధుకు అన్ని అఖిలపక్షాలను దేనికి విలువడైన అఖిలపక్ష మీటింగ్ని పెట్టి మిగతా సమయంలో ప్రతిపక్షాలను ఎడవకన్తో కూడా చూడు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ సభకు హాజరు కావద్దు ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్కి హాజరు కావద్దు అని కానీ బట్టి విక్రమార్క ఉరికిండు దళిత బంధువు అంటే మా జాతికి సంబంధించింది నాకు పార్టీ కంటే కూడా కేసీఆర్ఏ ముఖ్యం అనుకుని పోయి ఆ మీటింగ్లోకి వస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బగొట్టే రెండో పని ఇది కొంతకాలం ఆ తర్వాత మధ్యాహ్న సీనియర్స్తో కలిసి రేవంత్ రెడ్డి మీద దాడి చేసి గాంధీభవన్కు పని పనిచేసి ఇక ఈ మధ్య జరిగింది ఏంటంటే ఖమ్మంలో బీఆర్ఎస్ మీటింగ్ అని పెట్టిండు కేసీఆర్ ఇటువంటి వాతావరణంలో సహజంగా ఏమాత్రం విలువలు ఉన్న నాయకుడైనా ఆ పార్టీ మీటింగ్కు దూరంగా ఉండాలి కానీ భట్టి విక్రమార్క కలెక్టరేట్ భవనాన్ని ఓపెన్ చేస్తున్నారని చెప్పి ఈయన ఉరికిండు కేసీఆర్ భుజం మీద చేయేసి గొప్పగా కేజ్రీవాల్కు పరిచయం చేస్తున్నాడు ఢిల్లీ ముఖ్యమంత్రికి దాన్ని ఉప్పొంగిపోతున్నాడు భట్టి విక్రమార్క కానీ ఆ సీన్ చూసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల కడుపులు రగులుతున్నాయి ఇటువంటి వాళ్ళన ఈ కాంగ్రెస్ పార్టీల ఉంచింది ఇటువంటి వాళ్ళకా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది ఇటువంటి వాళ్ళని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సింది ఇటువంటి వాళ్ళ వలన ఈ కాంగ్రెస్ పార్టీ బాగుపడేదని బట్టి విక్రమార్క కోవర్టు ఒకడే కాదు ఇంకో నలుగురు ఉన్నారు కోవర్టులు సమయం వచ్చినప్పుడు వాళ్ళది కూడా కుండబద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది